ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేణీ ఉమెన్స్ వరల్డ్. సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో నేను మీకు మనం మిషన్ పైన ఎంబ్రాయిడరీ చేసుకునేటప్పుడు ఇలా మనం రకరకాల షేప్స్ అనేవి గీసుకొని చేస్తుంటాం కదా, అయితే వీటిని మనం ఏ విధంగా మనం ఫిల్ చేసుకోవాలి, ఫ్రేమ్ని ఎలా తిప్పాలి అనేది నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపించబోతున్నాను ఇవాళ. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ ముందు ఈ మిషన్లో ఎలా సెట్టింగ్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. ఈరోజు మొత్తం కూడా నేను ఇది అంటే ఈ ఏ డిజైన్ని ఎలా ఫిల్ చేసేసుకోవాలి, ఫ్రేమ్ని ఎలా తిప్పాలనేది మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను. ఓకేనా? దీనికంటే ముందుగా నేను మీకు ఒక విషయం చెప్తాను. ఏంటంటే, మనకి నార్మల్గా జిగ్జాగ్ స్టిచ్ అనేది మన సైడ్కి పడుతుంది. సో నేను ఒకసారి మీకు గీసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా జిగ్జాగ్ స్టిచ్ అనేది మన సైడ్ పడుతుంది కదా. కానీ మనం ఫ్రేమ్ని తిప్పేటప్పుడు మాత్రం దీనికి ఆపోజిట్లో ఫ్రేమ్ని తిప్పుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనం తీసుకున్న ఫ్రేమ్ అనేది 6 కానీ 8 ఇంచెస్ కానీ తీసుకోవడం వల్ల మనకి ఫ్రేమ్ అక్కడ మధ్యలో చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా జిగ్జాగ్ స్టిచ్ పడుతుంది, దానికి ఆపోజిట్లో మనం ఇలా ఫ్రేమ్ని తిప్పుతూ ఉండాలి. ఓకేనా? చూడండి, ఇలా నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను, ఫ్రేమ్ ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. ఇంకొకటి, మనం డిజైన్ బట్టి అంటే బిగ్ సైజ్ డిజైన్కి అయితేనేమో మనం కొంచెం పెడల్ని మనం ఫాస్ట్గా తొక్కినా కూడా ఏం పర్లేదు. కానీ స్మాల్ స్మాల్ ఫ్లవర్స్, ఇంకా చిన్న చిన్న లీవ్స్ అలాంటివి మనం ఫిల్ చేసుకునేటప్పుడు కొంచెం స్లోగా తొక్కాలి. అప్పుడు మనకి స్టిచ్ అయితే చూడండి ఇలా పడుతుంది అన్నమాట. ఫ్రేమ్ అడ్డంగా తిప్పినప్పుడు మనకి స్టిచ్ అనేది ఇలా పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నార్మల్గా జిగ్జాగ్ స్టిచ్ ఎలా పడుతుందో అని మీకు ఫస్ట్ గీసాను కదా, తర్వాత మనం ఫ్రేమ్ని దానికి ఆపోజిట్లో తిప్పడం వల్ల స్టిచ్ అనేది ఇలా పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఇక్కడ ఈ లీఫ్ని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ మనం ఇలా స్టార్ట్ చేసే ముందు థ్రెడ్ని అంటే బాబిన్లో ఉన్న థ్రెడ్ని ఫస్ట్ పైకి తీసుకోవాలి. తీసిన తర్వాత ఈ రెండు థ్రెడ్లను కూడా మనం ఒక సైడ్కి పట్టుకోవాలి. చూడండి, మళ్ళీ నేను మీకు ఇక్కడ అదే చూపించాను. ఏంటంటే, స్టిచ్ అనేది మన సైడ్ పడుతుంది కదా, మనం ఫ్రేమ్ను మాత్రం ఇలా ఆపోజిట్లో తిప్పాలని చూపిస్తున్నాను. చూడండి, ఇలా మనం ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను మీకు ఇది చూడండి, ఇలా నేను అవుట్లైన్ దగ్గర నుంచి ఇలా వేసుకొని ఫస్ట్ ఇలా నేను ఆ లీఫ్ షేప్ మొత్తం కూడా నింపుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నేను పెడల్ని స్లోగానే తొక్కుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగ మనం ఈ డిజైన్ అంతా కూడా మనం ఫీల్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మనం కొన్ని టిప్స్ పాటించినట్లయితే వర్క్ అనేది చాలా బాగా నీట్గా వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్కడైనా మీకు వేసిన తర్వాత గ్యాప్లు అనిపిస్తే కనుక మళ్ళీ ఒకసారి వేసేసుకోవచ్చు. నెక్స్ట్, ఇక్కడ నేను బిగ్ సర్కిల్ నింపుదాం అనుకున్నాను, కానీ ఇక్కడ టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్న ఫ్లవర్ని అంటే ఇక్కడ చిన్న సర్కిల్ ఉంది కదా, ఇది నింపి దాని పెటల్ని కూడా నింపుతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ సర్కిల్ వేసుకునేటప్పుడు మాత్రం నేనైతే ఎప్పుడైనా సరే రౌండ్గానే ఫ్రేమ్ అనేది తిప్పుతాను అనమాట. నార్మల్గా ఇప్పుడు చూపించిన విధంగా ఒక సైడ్ నుంచి అలా తిప్పుకుంటూ మన సైడ్కి రావచ్చు, అలా వచ్చినా కూడా బాగానే ఉంటుంది. కానీ నేను సర్కిల్ని మాత్రం ఇలా ఫ్రేమ్ అనేది సర్కిల్ షేప్లోనే తిప్పుతూ వేసుకుంటున్నాను అనమాట. ముందు కార్నర్లలో వేసుకుంటూ నేను మధ్యలోకి వచ్చేస్తాను. ఓకేనా? ఇలా మనం చాలా నీట్గా వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో ముఖ్యమైన పాయింట్స్ అన్నీ కూడా నేను నిన్న వీడియోలో చెప్పాను కదా, ఎలా సెట్టింగ్స్ చేసుకోవాలి, అవన్నీ కూడా సేమ్ అలాగే పర్ఫెక్ట్గా చేసుకొని మీరు ఇలా ఫ్రేమ్ను కనుక తిప్పుతూ ఉన్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా డిజైన్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది. సో ఇలా నేను సర్కిల్ వేశాను కదా, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫ్లవర్ అంటే ఫ్లవర్ మొత్తం వేయలేదు, ఒక పెటల్ మాత్రమే వేశాను కదా. ఇప్పుడు దీన్ని నేను ఎలా నింపుతానో చూడండి. ఓకేనా? ఈ ఫ్లవర్కి మధ్యలో మనకి డౌన్లోకి ఉంది కదా, అక్కడికి వచ్చేసరికి నేను కొంచెం పెడల్ని స్లోగా తొక్కుతాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలా మనం తొక్కుతూ స్లోగా తొక్కుతూ వేసుకుంటే వర్క్ అనేది అవుట్లైన్ దాటి వెళ్లకుండా నీట్గా వస్తుంది. ఫస్ట్ నేను ఇలా జస్ట్ ఒకసారి అవుట్లైన్ లాగా వేసుకొని దాన్ని నింపుకుంటూ వస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, ఇలాగా సేమ్ మనం ఇందాక అక్కడ లీఫ్ని ఏ విధంగా అయితే తిప్పామో అలాగే దీన్ని కూడా తిప్పుతూ వర్క్ వేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా. సో చూసారా ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను వీడియో అనేది. ఓకేనా? మీకు ఈజీగానే అంటే ఇందాక అది అక్కడే వేసి చూపించాను కదా అలాగా. సో ఇలా నేను ఈ డిజైన్ అనేది వేసుకున్నాను కదా, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉన్న లీఫ్ని కూడా నింపుతాను. ఓకేనా ఫ్రెండ్స్?
చూసారా ఈ డైరెక్షన్లో కూడా మనం వేసుకోవచ్చు, కానీ ప్రతిసారి ఫ్రేమ్ అనేది ఆ కార్నర్లోకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనం తిప్పుకోవాలి, కానీ అక్కడ కంఫర్టబుల్గా అనిపించదు. సో అందుగురించి నేను ఇక్కడ వేరే విధంగా వేస్తాను. ఫస్ట్ నేను మధ్యలో ఇలా ఒకసారి వేసుకొని నా వైపు మొత్తం ఫీల్ చేసుకున్న తర్వాత నాకు ఆపోజిట్ సైడ్లో కూడా ఫ్రేమ్ని తిప్పుకొని వేసుకుంటాను. అప్పుడు మనకి ఏంటంటే ఫ్రీగా వేసుకోవచ్చు, చాలా అంటే కంఫర్టబుల్గా ఇక్కడ వర్క్ అనేది వేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి నేను ఫ్రేమ్ని ఎలా తిప్పుతున్నాను. ఇలా మనం అడ్డంగా తిప్పుకుంటూ మనం ఏ డిజైన్ వేసుకున్నా కూడా చాలా నీట్గా వర్క్ అనేది వస్తుందన్నమాట. సో ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మనం కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఎలాంటి డిజైన్ వేసుకున్నా కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఏ డిజైన్కైనా సరే కార్నర్స్ ఉంటాయి కదా, ఇలా ముళ్ళ దగ్గరకు వచ్చేసరికి కొంచెం మనం కేర్ఫుల్గా అంటే పెడల్ని స్లోగా తొక్కుతూ అంతేకాకుండా ఇక్కడ మనం ఫ్రేమ్ని చాలా స్లోగా, చూడండి నేను ఇక్కడ కార్నర్లోకి వచ్చేసరికి ఫ్రేమ్ చాలా స్లోగా తిప్పుతున్నాను అన్నమాట. ఓకేనా? ఇలా తిప్పినట్లయితే మనకి కార్నర్ అనేది చాలా ఆ మూలలు అనేది ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. అలా నీట్గా మన కార్నర్ల దగ్గరే టోటల్గా ఫైనల్ లుక్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. అవి చాలా ఇంపార్టెంట్ మనం ఏ డిజైన్ వేసుకున్నా కూడా. ఓకేనా ఫ్రెండ్స్? మనకి ఇక్కడ ఇలా పెద్ద పెద్ద డిజైన్లు వేసినప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఈజీగా అనిపిస్తుంది. చిన్న చిన్న ఫ్లవర్స్, చిన్న చిన్న ఆకులు వేసేటప్పుడు మాత్రమే మనకి ఇలాంటి మిషన్ మీద వర్క్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఓకేనా? సో నేను అటు సైడ్ మొత్తం కూడా నింపాను కదా, సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా మొత్తం నింపుకోవాలి. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుని నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలా మొత్తం మనం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత చూడండి ఒక్కసారి నేను ఇలా అవుట్లైన్ అనేది వేసేస్తున్నాను. చూడండి ఫైనల్గా మనకి లుక్ ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా వేద్దాం అనుకున్నాను కానీ అక్కడ మనకి వీడియో లెంత్ ఎక్కువైతుందని వేయలేదు. సో చూడండి ఫైనల్గా ఎంత బాగుందో కదా, ఇలా మనకి నీట్గా వస్తుందన్నమాట. చూడండి దాని షేప్ ఎంత బాగుందో, కరెక్ట్గా వచ్చింది కదా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.